అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు నటరాజాసనము. నటరాజాసనము ఒక అడ్వాన్స్ పాశ్చర్ కాకుండా నటరాజాసనంలో మన సంపూర్ణ బాడీ పార్ట్స్ పై స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తూ మన బాడీని ఎక్స్ట్రీమ్గా మనము బెండ్ చేస్తాము. బ్యాక్లో ఇక్కడ ఇంటెన్స్ స్ట్రెచ్ వస్తుంది, షోల్డర్స్లో కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది, చెస్ట్లో కూడా మనకు స్ట్రెచ్ తెలిసి వస్తుంది, కాళ్ళల్లో బాగా ప్రభావం పడుతుంది, నడుములల్లో ప్రభావం పడుతుంది. అయితే ఈ విధంగా చూస్తే తల నుంచి కాళ్ళ వరకు ప్రతి ఒక్క అంగాన్ని మనం యూస్ చేసి ఈ యొక్క ఆసనాన్ని చేస్తున్నాము. కాబట్టి ఇది బిగినర్ ఆసనాలలో ఒకటి కాదు, అలా అని అడ్వాన్స్ పాశ్చర్ కూడా కాదు, అడ్వాన్స్ కంటే కొంచెం తక్కువ రేంజ్లో ఉండే పాశ్చర్స్లో ఒకటి. ఈ యొక్క ఆసనాన్ని మనము మూవింగ్ మెడిటేషన్ లాగా చేయబోతున్నాము. మూవింగ్ మెడిటేషన్ అంటే ఏంటి? మనము కదులుతున్న మన ధ్యాస ధ్యానము ఒకదానిపైనే ఉండాలి. అలా పెట్టి మన ధ్యానాన్ని ఒకదానిపై అయితే ఎప్పుడైతే పెట్టి మనము కదులుతుంటామో దాన్ని మూవింగ్ మెడిటేషన్ అని అనవచ్చు. అయితే ఈ యొక్క ప్రక్రియలో మనము ఈ మూవింగ్ మెడిటేషన్ని టెక్నిక్ని యూస్ చేస్తూ ఆసనం ఈరోజు చేయబోతున్నాము. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. మోకాళ్ళపై వచ్చేసేయండి. మోకాళ్ళపై వచ్చి హస్తాలని భుజాల కింద పెట్టేసి మనము వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. అలా చేసి కుడికాలుని వెనకాల చేసి పొట్ట వైపు తీసుకుని రావాలి. ఎడమవైపు ఇలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళని బాగా ఆడించి ఒకసారి పొట్టపై పడుకొని భుజంగాసనంలో పైకి లేవాలి. భుజంగాసనంలో హస్తాలని స్ప్రెడ్ చేస్తూ బాగా వెనకాలకి తీసుకెళ్ళండి. అలా చేస్తూ ఛాతిని ఎక్స్పాండ్ చేస్తూ మోచేతులని బెండ్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. పొట్ట కండరాలని గట్టిగా బిగించండి, పృష్ఠ కండరాలని బాగా పైకి తీసుకెళ్ళండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కుడికాలుని ముందుకు తెచ్చిపెట్టేసేయండి. ఎడమ పాదాన్ని కూడా ముందుకు తెచ్చిపెట్టేసి నెమ్మదిగా కాళ్ళని వెనకాలకు తీసుకెళ్దాము. మోకాళ్ళని కింద పెట్టేసి ఒకసారి మనము ఉష్ట్రాసనం చేద్దాము. క్యామెల్ పాశ్చర్. మోకాళ్ళని దూరంగా ప్యారలల్గా తెచ్చిపెట్టేసి కుడి చేతిని ఇలా రొటేట్ చేసి ఆ కాలు మడమపై, ఎడమ చేతిని రొటేట్ చేసి కాలు మడమపై పెట్టి ఆ పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తూ ముందుకు పుష్ చేయండి. పొట్టని లోపలికి పుష్ చేస్తూ ముందుకి తీసుకొని రావాలి. షోల్డర్స్ని వ్యాపిస్తూ విశాలంగా చేస్తూ ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. మెడని సాగిస్తూ వెనకాలకి వాల్చండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. ఒకసారి కుడివైపు తిరుగుదాము, ఎడమవైపు కూడా తిరగండి. అలా తిరిగి
నెమ్మదిగా లేచి నిలబడండి. కుడి చేతిని ఇలా జ్ఞానముద్రలో తెచ్చిపెట్టండి. కుడి చేతిని ఇలా ముందుకు చేద్దాము. జ్ఞానముద్రలో ఉన్న ఆ వేళ్ళని పై మన దృష్టిని తీసుకెళ్ళండి. మన దృష్టి కేవలం ఆ యొక్క ముద్రపై ఉండాలి. మోచేతిని కావాలంటే కొద్దిగా బెండ్ చేసి పెట్టవచ్చు. ఇక్కడ ఆ మన దృష్టిని ఆ యొక్క జ్ఞానముద్రలోపై పెట్టేసి నెమ్మదిగా బ్యాలెన్స్ చేస్తూ ఎడమ కాలుని వెనకాల వైపు ఫోల్డ్ చేసి ఆ కాళ్ళ వేళ్ళని పట్టుకుందాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. క్వాడ్రసెప్లో స్ట్రెచ్ని గమనించండి. ఇక కొద్దిగా బెండ్ అవుదాము. ఆ చేతి వైపే చూస్తుండండి. ఆ కాళ్ళని వెనకాల బాగా స్ట్రెచ్ చేయండి. దృష్టి అటు ఇటు కదలకూడదు. కేవలం ఒకదానిపైనే ఉండాలి. అది ఎక్కడా? మన యొక్క జ్ఞానముద్ర. ఆ జ్ఞానముద్రలో ఉన్న వేళ్ళని కొద్దిగా గట్టిగా ఒకదానికొకటి ప్రెస్ చేసుకోవచ్చు. ఆ యొక్క కాళ్ళని వెనకాల బాగా స్ట్రెచ్ చేయండి. ఇలా మన దృష్టిని ఒకదానిపై కేంద్రీకరించి ఫోకస్ చేస్తూ ఆసనంలో ఉండాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. రెండో వైపు దృష్టిని కేంద్రీకరిస్తూ ధ్యానాన్ని మన ఎడమ చేతి జ్ఞానముద్రపై పెట్టేసి కుడి చేతితో ఆ కుడి కాలుని పట్టుకోండి. జ్ఞానముద్రని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ అటువైపే చూస్తూ కొద్దిగా బెండ్ చేస్తూ నెమ్మదిగా ఆ కాలుని పైకి తీసుకెళ్ళాలి. శరీరాన్ని నుంచి కాలుని చాలా దూరంగా తీసుకెళ్ళాలి. ఎలాగైతే విల్లు విరిచేటప్పుడు ఆ యొక్క స్ట్రింగ్ని దూరంగా తీసుకెళ్తామో అదేవిధంగా మనము కాలుని కూడా బాగా దూరంగా తీసుకెళ్ళాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు నటరాజాసనం. నటరాజాసనం చేయడం వలన మనలో ఏకాగ్రత బాగా ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా బాగా బూస్ట్ అవుతుంది, శరీరంలో బ్యాలెన్స్ అనేది బాగా లభిస్తుంది. వీటన్నిటితో పాటు మన శరీరంలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోయి మైండ్ అలాగే బాడీ రెండూ కూడా బాగా కామ్ అయిపోతాయి.